నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర మా గురుదేవులు పరమహంస పరివ్రాజకాచార్య కుర్తాళం శంకరాచార్య శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై శక్తికాళ్యై నమో నమః మా శ్రీ శక్తి పీఠ దేవత అయినటువంటి శ్రీ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుష పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని జగన్మాత అఖిల బ్రహ్మాండాలకు అధీశ్వరి అయినటువంటి ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మములకు ప్రణమిలుతూ మా గురుదేవుల అనుగ్రహం దేవతల అనుగ్రహం అందరి పట్ల వర్షించాలని కోరుకుంటూ అమ్మవారి గురించి చెప్తూ గంధర్వ సేవిత అని చెప్పి చెప్పారు. అంటే గంధర్వుల చేత సేవింపబడినది కాబట్టి గంధర్వ సేవిత అని చెప్పి చెప్పారు. గంధర్వులు అనేటువంటి వాళ్ళు దేవజాతికి చెందినటువంటి వాళ్ళు. విశేషించి గంధర్వుల గురించి చెప్పేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్లో వాళ్ళు లలిత కళలలో అత్యంత ప్రావీణ్యత పొంది ఉంటారు, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. అంటే సంగీతం సాహిత్యం మొదలైనటువంటివి వాళ్ళు చాలా అద్భుతంగా ఆ కళలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళట గంధర్వులు. ఆ గంధర్వులు అమ్మవారిని సేవించారట. ఎలా సేవించారు, ఎప్పుడు సేవించారు అంటే అమ్మవారి గురించి చెప్పుకున్నాం, శైలేంద్ర తలయ గౌరీ గంధర్వ సేవిత అని చెప్పి. ఆ హిమవంతుడి రాజకుమార్తెగా ఉన్నప్పుడు అమ్మవారు ఆ హైమవతిగా పార్వతిగా ఉన్నప్పుడు గంధర్వులు అమ్మవారిని సేవించారట. గంధర్వులంటే గాయక శ్రేష్ఠులు, గానంలో చాలా గొప్పవాళ్ళు. తమ దివ్య గానంతో అమ్మవారిని అలరించారట, సేవించారట గంధర్వులు. సామాన్యంగా గంధర్వులు ఎక్కడ కనిపిస్తూ ఉంటారు అంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటం అనేటువంటిది ఎలా ఉన్నప్పటికీ ఎప్పుడూ అక్కడే ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, అక్కడ ఉన్నటువంటి సభలు సమావేశాలను నిర్వహిస్తూ అందులో పాల్గొంటూ ఉంటారు. అక్కడ తమ గాన కౌశల్యాన్ని ఎంత అద్భుతంగా పాడతారు, తమకున్నటువంటి లలిత కళల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అట్లా కాక చాలామంది గంధర్వులు పర్వతాలుంటాయి, ఈ పర్వత అగ్రాలలో విహరిస్తూ ఉంటారట. అంటే ఆ పర్వతాల మీద వాళ్ళు విహారం చేస్తూ చక్కగా పాటలవి పాడుతూ ఉంటారట. ఆ దివ్య గానం అక్కడ పర్వత అగ్రం మీద, పర్వతం మీద గాలిలో అలా తేలుతూ తేలుతూ వస్తూ ఉంటుందిట. అలా హిమవంతుడి కూతురుగా అమ్మవారు ఉన్నప్పుడు ఆ హిమవత్ పర్వతం మీదకి వీళ్ళు గంధర్వులు వెళ్ళి ఆ పర్వత అగ్రములో తమ దివ్య గానంతో అమ్మవారిని సేవించుకున్నారట. దేవతలని సేవించుకునేటువంటి పద్ధతులలో వాళ్ళ అనుగ్రహం మనం పొందేటువంటి పద్ధతులలో ఎన్నో ఎన్నో చెప్పబడ్డాయి. స్తోత్రపారాయణ చేయొచ్చు, పూజ చేయొచ్చు, జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. అట్లనే పాటలు పాడి అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు. మన గొంతుతో మనం పాడేటువంటి పాట ఆ దేవతను చేరుకుని దేవత అనుగ్రహాన్ని మనకి తీసుకొచ్చి ఇస్తుంది. అందుకే ఎందరో మహాభక్తులు, మహానుభావులు దేవతలకు సంబంధించినటువంటి వివిధ పాటలు పాడటంతో, వాళ్ళ గురించి సంబంధించినటువంటి తమ భక్తి సాహిత్యంతో దేవత భక్తిని ప్రపంచమంతా కూడా వ్యాప్తం చేశారు. మనకు అన్నమయ్య అలా కనిపిస్తున్నాడు, శ్రీరామదాసు అలా కనిపిస్తున్నాడు. బృందావనంలో కూడా ఎందరో భక్తులు రాధాకృష్ణులకు సంబంధించినటువంటి పాటలు పాడి తమ దివ్యమైనటువంటి ఆ గానంతో, భక్తి గానంతో దేవతా అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, భక్త మీరాబాయి వంటి వాళ్ళు. అలాగే ఇక్కడ మనం చూస్తే అమ్మవారి అనుగ్రహం కోసం వాళ్ళు తమ గానంతో గంధర్వులు అమ్మవారిని అలరించారట.
అంటే ఎప్పుడైతే ఆర్తిగా భక్తిగా మనం పాట పాడతామో మన వేదన మన సంకల్పము మన భావన ఆ దేవతకు చేరి దేవతలో నుండి స్పందన తీసుకొచ్చి దేవత అనుగ్రహం మనకి కలిగేటట్లుగా చేస్తుంది. ఎలా అయితే ఇక్కడ గంధర్వులు మనకి పర్వత అగ్రాలలో కనిపించి విహరిస్తూ పాటలు పాడుతూ ఉంటారో, నేపాల్ టిబెట్ ఆ ప్రాంతంలో హిమాలయాల్లో కూడా అక్కడ వెళ్ళేటువంటి కొంతమంది యాత్రికులకి, అలాగే ముఖ్యంగా ఆ పర్వతాల్లో సంచరించేటువంటి వాళ్ళకి దివ్యమైనటువంటి గానం వినిపిస్తూ ఉంటుందిట. కొంతమంది దేవతా స్త్రీలు పాడుతూ ఉంటారట పర్వత అగ్రహాలు ఈ అగ్రముల మీద విహరిస్తూ. వాళ్ళని ఎవరు అంటే డాకిని స్త్రీ స్వరూపాలు వాళ్ళు అని చెప్పి చెప్పారు. డాకిని అంటే ఎవరు? మామూలుగా మనం ఆంజనేయ స్వామి దండకం జరిగినా కూడా ఈ భూతప్రేత పిశాచాల్లో ఒకటిగా శాకిని డాకిని భూతప్రేతాలు వీటన్నిటినీ కూడాను హనుమంతుడిని పూజించి ఉపాసిస్తే పోగొడతారని చెప్పి చెప్పుకుంటుంటాం. కానీ నిజానికి ఆ సంప్రదాయంలో బౌద్ధ సంప్రదాయంలో డాకిని అంటే దేవత, దేవతా స్త్రీలుగా మనకి చెప్పబడుతూ ఉన్నారు. బుద్ధుడు ఎలా అయితే ఉన్నాడో బుద్ధుడిని దేవతగా ఎలా పూజిస్తున్నారో పురుష దేవతగా, అలాగే స్త్రీలలో దేవతాత్మకమైనటువంటి వాళ్ళు ఈ డాకునులు, బుద్ధ డాకునులు. వాళ్ళు ఈ పర్వత అగ్రాల మీద విహరిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. కొంత దివ్య జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళకి లేదా వాళ్ళు ఎన్నుకున్నటువంటి వాళ్ళకి ఈ పాటలు ఆ గాలిలో తేలుతూ వచ్చి అలా వినిపిస్తూ ఉంటాయట. అంతేకాదు మనకి అమ్మవారు వజ్రవైరోచని దేవి కనిపిస్తూ ఉన్నది. దశ మహావిద్య స్వరూపాలుగా అమ్మవారు తీసుకున్నటువంటి రూపాలు కాళి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, తార, త్రిపుర భైరవి, షోడశి, కమలాత్మిక, భువనేశ్వరి అనేటువంటి 10 రూపాలతోటి అమ్మవారు దశమ మహావిద్యల స్వరూపిణిగా అవతారాలు తీసుకున్నది. ఆ దశ మహావిద్య రూపాలలో గనక చూస్తే చిన్నమస్త ఆవిడనే వజ్ర వైరోచని అని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం. చిన్నమస్త అంటే చిన్నమైనటువంటి మస్తకం, తలకాయ. అమ్మవారు గనక మనం ఆమె రూపాన్ని చూస్తే ఆమె శిరస్సు అనేటువంటిది ఆవిడ ముండం మీద శిరస్సు ఉండదు. ముండం మీద శిరస్సు లేకుండా ఆవిడ చేతిలో మనకి శిరస్సు కనిపిస్తూ ఉంటుంది. ఆ ముండంలో నుండి 3 రక్తధారలు మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఒక పక్క ఒక దేవత, మరొక పక్క మరొక దేవత కనిపిస్తూ ఉంటుంది. ఆ ముండెల్లో వస్తున్నటువంటి 3 రక్తధారలు, ఒక ధార అమ్మవారి శిరస్సు నోటిలోకి, మరొక 2 ధారలు ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి దేవతా స్త్రీల నోట్లోకి వెళ్తూ మనకి కనిపిస్తూ ఉంటాయి. వజ్రవైరోచని దేవికి సంబంధించి అందరూ చాలా తీవ్రమైనటువంటి దేవతగా చెబుతూ ఉంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి విద్యలలో ఇంతటి భయంకరమైన తీవ్రమైనటువంటి విద్య మరొకటి లేదు. అంతటి మహా ఉగ్రస్వరూపిణి, ప్రచండ చండి అయినటువంటి వజ్రవైరోచని అని చెప్పి చెప్తుంటారు. ఆ వజ్రవైరోచనికి ఒకవైపు ఉన్నటువంటి దేవత పేరు వర్ణిని, మరొక వైపు ఉన్నటువంటి దేవత డాకిని. అంటే డాకిని అంటే యుద్ధ దేవతగా మనకి ప్రకాశిస్తూ ఉంటుంది ఈ వజ్రవైరోచని దగ్గర. వర్ణిని ఏమో విద్యకు అధిదేవతగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి డాకినిని దేవతగా భావిస్తారు శాక్తేయ సంప్రదాయంలో. వాళ్ళు కూడా ఇక్కడ మనం గంధర్వులను ఎలా అయితే భావిస్తామో వాళ్ళను కూడా అక్కడ దేవతాత్మకమైనటువంటి స్త్రీలుగా, దివ్య గానంలో వాళ్ళకి నైపుణ్యం ఉన్నటువంటి దేవతలుగా పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఇక్కడ అమ్మవారిని గంధర్వ సేవిత అని చెప్పడంలో గంధర్వులు ఆమెని సేవించారు అని చెప్పి చెప్తున్నారు. అయితే గంధర్వులలో కూడా 2 రకాలు ఉంటారట. ఎవర 2 రకాల గంధర్వులు అంటే ఒకళ్ళు దేవగంధర్వులు, రెండో వాళ్ళు మనుష్య గంధర్వులట. దేవగంధర్వులంటే సహజంగా గంధర్వ లోకంలో పుట్టినటువంటి వాళ్ళు దేవగంధర్వులు. ఆ లోకంలోనే పుట్టి ఆ లోకంలోనే ఉంటూ ఆ దేవతాత్మకమైన గంధర్వ విద్యలు నేర్చుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు దేవగంధర్వులు. అట్లా కాక మనుష్య గంధర్వులు అంటే ఎవరు అంటే ఇక్కడ భూలోకంలో పుట్టి తపస్సు చేసి దేవతల యొక్క వరాల చేత గంధర్వ లోకంలోకి చేరుకోగలుగుతారట. అటువంటి వాళ్ళను మనుష్య గంధర్వులు అని చెప్పి చెప్పారు.
ఈ దేవగంధర్వులు మనుష్య గంధర్వులు ఇద్దరూ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారట. అందుకే ఆమెను గంధర్వ సేవిత అని చెప్పి చెప్పారు. గంధర్వులు చాలా చిత్ర విచిత్రమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు గంధర్వులు. మనకి మహాభారతంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ గంధర్వుల సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు. ముఖ్యంగా అర్జునుడికి సంబంధించి అర్జునుడికి స్నేహితుడుగా ఉన్నటువంటి చిత్రరథుడు అనేటువంటి వాడు, అతను కూడా అంటే తన చిత్ర విచిత్రమైనటువంటి గంధర్వ శక్తులతోటి ఎన్నో అద్భుతమైనటువంటి యుద్ధ రథాలను అతను చేసుకోగలిగేవాట క్షణ మాత్రంలో. అందుకే అతన్ని చిత్రరథుడు అని చెప్పి చెప్పారట. అటువంటి గంధర్వులకు ఆ శక్తులు ఎలా వచ్చాయి అంటే, అమ్మవారిని ఇదిగో ఈ దివ్యగానంతో సేవించటం వల్ల గంధర్వులకు ఆ శక్తులు వచ్చాయి అని కనిపిస్తూ ఉన్నది. అటువంటి ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గంధర్వ సేవితాయై నమః అని చెప్పి చేసి అమ్మవారిని ఉపాసించవచ్చు. ఇలా కనుక ఉపాసిస్తే గంధర్వులు ఎలా అయితే లలిత కళలలో నైపుణ్యత సంపాదించారో, అమ్మవారి అనుగ్రహం ఎలా పొందారో, ఎవరైతే సంగీతం సాహిత్యం మొదలైనటువంటి వాటిలో అలాగే మిగిలినటువంటి లలిత కళలలో ప్రావీణ్యత సంపాదించాలి, అందులో నైపుణ్యం సంపాదించాలి, ఆ రంగాలలో ప్రకాశించాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ నామాన్ని మంత్రంగా చేసి ఆ ఫలితాలని సాధించవచ్చు. అటువంటి దేవత గురించి చెబుతూ విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ అని చెప్తున్నారు. అమ్మవారు ఉన్నది, ఆవిడ విశ్వగర్భ అని చెప్తున్నారు. అంటే లోకములన్నీ అంటే సమస్త విశ్వము కూడా తమ గర్భమున కలిగినటువంటి దేవత కాబట్టి అమ్మవారిని విశ్వగర్భ అని చెప్పి చెప్తున్నారు. అంటే అన్ని లోకములు కూడాను ఆమె గర్భంలో ఉన్నాయి, సమస్త విశ్వము కూడా ఆమెలోనే ఉన్నది, ఆమె గర్భంలో ఉన్నది, అందరినీ కూడాను కన్న తల్లి, సమస్త విశ్వాలకి ఆ విశ్వాలలో ఉన్నటువంటి సమస్త జీవులకు కూడా అమ్మవారే కన్న తల్లి, ఆమె గర్భంలో నుండి ఉద్భవించాయి సమస్త విశ్వములు, ఆ విశ్వములో ఉన్నటువంటి ప్రాణులు, అందుకే అమ్మవారిని విశ్వగర్భ అని అన్నారట. అంతేకాదు అమ్మవారు ఈ లోకాలన్నిటినీ తన గర్భమున ధరించి అక్కడ నుండి సృష్టి చేయటం మాత్రమే కాదు, చివరికి లయింపజేస్తుంది సమస్త సృష్టిని. అంటే సృష్టి ఆమె సృష్టిస్తుంది, ఈ సృష్టి నడవటానికి సజావుగా సాగటానికి కావలసినటువంటి పోషణ అమ్మవారే ఇచ్చి ఈ సృష్టిని పోషిస్తుంది. ఆఖరికి సమయం ఆసన్నమైనప్పుడు ఈ సృష్టిని ఆమె లయింపజేస్తుంది. అంటే ఎక్కడికి నశింపజేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది సమస్త సృష్టి అంటే తిరిగి ఆమె గర్భంలోకే ప్రవేశిస్తాయి అని చెప్పి మనకి చెప్తున్నాయి ఆమెకు సంబంధించినటువంటి తంత్రగ్రంథాలు అలాగే పురాణ గ్రంథాలు. మహాప్రళయం వస్తుంది. మహాప్రళయం సమయంలో అమ్మవారు ఆమె సృష్టించినటువంటి చరాచర సృష్టిని మొత్తాన్ని కూడాను తన గర్భంలోకి తిరిగి తీసుకుంటుంది. ఆ లయింపజేసినటువంటి సృష్టి మొత్తము కూడా దానికి ఏదైతే ఉన్నదో బీజము, ఆ బీజ సముదాయాన్ని అంతా కూడాను తమ గర్భంలో ధరిస్తుంది కాబట్టి అమ్మవారిని విశ్వగర్భ అని అన్నారు అని చెప్తున్నారు. అంటే ఆమె సృష్టి స్థితి లయకారిణి అనేటువంటి విశేషాలని మనకి ఈ నామంలో తెలియజేస్తున్నారు. అందుకే అమ్మవారిని విశ్వరూప స్వరూపిణి అని కూడా అన్నారు. ఆవిడ తన విశ్వం అంతా కూడా తన రూపంలో కలిగినటువంటి దేవత, విశ్వమే తన రూపంగా కలిగినటువంటి దేవత. అంతేగాక ఆవిడ ఈ సమస్త సృష్టిని కూడాను ఈ పృథ్వీ అంటే ఈ భూమి ఇదంతా కూడాను ప్రసరించి విస్తరింప చేసి ఉంటుందిట. అంటే భూమిని ఆధారంగా చేసుకొని అమ్మవారు భూమి మీద తను సృష్టించేటువంటి ప్రాణులని చరాచర సృష్టిని మొత్తం ఈ భూమి మండలం అంతా వ్యాపింపజేస్తుంది. కాబట్టి తన శక్తితోటి అమ్మవారు ఇలా చేస్తున్నందువల్ల యథేయం పృథ్వీ మహీభూతానాం గర్భయాధరే అని చెబుతూ ఈ భూదేవి స్వరూపంగా ఆవిడే ఈ సమస్త సృష్టిని కూడాను పోషిస్తున్నది, అక్కడ తన గర్భంలో ధరించి సృష్టింపజేస్తున్నది, భూదేవి స్వరూపంగా ధరిస్తున్నది, మళ్ళీ తనలోనే లయింపజేస్తున్నది, కాబట్టి సృష్టి స్థితి లయకారిణిగా
ముఖ్యంగా భూదేవి స్వరూపిణిగా కూడా ఈ నామంలో అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు. అంటే సృష్టి ఎక్కడ మొదలవుతున్నది, ఎక్కడికి వెళ్తున్నది అనేటువంటి విశేషాలు ఈ నామంలో మనకి కనిపిస్తున్నాయి. కఠోపనిషత్తు కనుక మనం చూస్తే నచికేతుడు యమధర్మరాజును అడిగినటువంటి ప్రశ్న ఇదే, యావత్తు సృష్టి మొదలవుతున్నది, ఎక్కడ మొదలవుతున్నది, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నది, ఏమవుతున్నది, అసలు ఈ సృష్టి రహస్యం ఏమిటి అని అడిగేట నచికేతుడు. ఎవరి నచికేతుడు అంటే ఉద్దాలకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చక్కటి పండితుడు, కాస్త తపస్సు కూడా చేసినటువంటి వాడు. ఒకరోజు దాన ధర్మాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. దాన ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, మనం చేసేటువంటి ధర్మం దానం ఏదైతే ఒక వస్తువుని కానీ మనం దాన ధర్మాలు చేస్తున్నామో ఆ వస్తువుని గనక మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇచ్చేటప్పుడు అది వాళ్ళకు ఉపయోగపడేటువంటి వస్తువుగా ఉండాలట. ఒకవేళ ఉపయోగపడకుండా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండేటువంటి వస్తువు కనుక మనం ఇస్తే దానివల్ల దానం చేసినటువంటి ఫలితం రాదు. దానం చేసేటువంటి ఫలితం రావాలి, ధర్మం చేసేటువంటి ఫలితం రావాలి అంటే ఎదుటి వాళ్లకు ఉపయోగపడేటువంటి వస్తువుని మన దాన ధర్మాలు చేసి తీరాలట. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, పుణ్యం రావాలి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి మేకలని వాటిని దానంగా ఇస్తున్నాడట. ఎటువంటి వాటిని దానంగా ఇస్తున్నాడంటే బక్క చిక్కిపోయి ఉన్నటువంటివి, పాలు రానటువంటివి ఉన్నటువంటి పశువులని దానంగా ఇస్తున్నాడట. ఆ ఉద్దాలకుడి కుమారుడే ఈ నచికేతుడు. చూసాట, అయ్యో ఇదేమిటి, తన తండ్రి ఇటువంటి పని చేస్తున్నాడు, ఒక దానము ఒక ధర్మము చేస్తే అది అవతల వాళ్ళకు ఉపయోగపడాలి, దాన్ని చూసి సంతోషించినటువంటి దేవత మనకి పుణ్యాన్ని ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది, ఇట్లా చేసినటువంటి దాన ధర్మాల వల్ల ఫలితం రాదు కదా అని చెప్పి, తండ్రి ఇట్లాంటి దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నారు మీరు, ఉపయోగపడేటువంటి వాళ్ళవి వాళ్ళకి ఇవ్వండి, ఇలా ఒట్టిపోయినటువంటి పశువులని మేకలని ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు కదా అని అడిగాట. అడిగితే తండ్రికి కోపం వచ్చిందట. రెండు మూడు సార్లు ఇదే అడిగాట. అడిగినా కూడా తండ్రి విసుక్కుంటూ ఉన్నట్ట. అయితే నన్నెవరు, నన్ను కూడా ఎవరికైనా ఒకళ్ళకి దానం చేసేసాయి, నన్నెవరికి దానం చేస్తావు అని అంటే కోపంతో ఉద్దాలకుడు అన్నట్ట, నేను ఆ యమధర్మరాజుకు దానం చేసేస్తున్నాను పో అన్నట్ట. అనేటప్పటికీ నచికేతుడు, ఆ కాలంలో ఉన్నటువంటి తపశ్శక్తి వల్ల ఏ కారణం చేతనో మరి సరాసరి యమలోకానికి వెళ్ళిపోయాట. తండ్రి నన్ను ఇంక నువ్వు దానం చేసేసావు, ఇంక నేను నీ బిడ్డను కాదు, ఆ యమధర్మరాజుకు చెందినటువంటి వాణ్ణే అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే ఆ సమయానికి యముడు అక్కడ లేడు. లేకపోయేటప్పటికీ యముడు వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చెప్పాడు యమభటులకి. చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎవరీ బాలుడు ఇలా వచ్చాడు, ఈ అబ్బాయి అసలు నరకానికి ఇలా ఎలా రాగలిగాడు, యమధర్మరాజును చూడటానికి ఎలా రాగలిగాడు, ఇంతటి శక్తి ఎలా వచ్చింది ఇతనికి, ఇతను ఎవరో జ్ఞానిలాగా ఉన్నాడు, సరే వచ్చాడు మరి యమధర్మరాజు లేడు అని చెప్పి ఏం చేస్తావు నువ్వు అని అడిగితే, యమధర్మరాజు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తాను అని చెప్పి ఆయన వాకిట్లో కూర్చున్నట్ట. మూడు రోజుల పాటు వీళ్ళు అన్నం పెడితే తినలేదుట, నీళ్ళిస్తే తాగలేదుట, నేను ముందు యమధర్మరాజును చూడాలి, ఆయన చూస్తే తప్ప నేను అన్నం కానీ మంచినీళ్ళు కానీ ముట్టుకోను అని చెప్పి చెప్పాట. మూడు రోజులైంది, యమధర్మరాజు వచ్చాడు. వస్తే భటులు చెప్పారట, యమభటులు, ప్రభు ఇతనెవరో మీకోసం వచ్చాడు, మూడు రోజుల నుండి కూడా మీకోసం చూస్తూ ఉన్నాడు, అన్నము కానీ నీళ్లు కానీ ఏమీ తీసుకోలేదు అంటే యమధర్మరాజుకు చాలా జాలిగరిగిందిట, ఎవరు ఈ వ్యక్తి ఇలా వచ్చాడు అని చెప్పి. ఎవరినాయనా నువ్వు అంటే, నా తండ్రి నన్ను మీకు దానం ఇచ్చేశాడు, నేను వచ్చేసాను మీ దగ్గరికి అని అన్నట్ట. ఆశ్చర్యపడ్డాడు యమధర్మరాజు. చాలా ఆ బాలుడిలో ఉన్నటువంటి ధర్మ బుద్ధిని, ధర్మ సూక్ష్మాల పట్ల అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి చాలా సంతోషించి చాలా వాత్సల్యంతో అడిగట్ట, నాయన నా కోసం నువ్వు వచ్చావు, మూడు రోజుల పాటు అన్నపానాలు లేకుండా నా కోసం కూర్చున్నావు, నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను, నీకు వరమిస్తాను కోరుకో అంటే నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, కానీ నా తండ్రికి జరిగినటువంటి ఇటువంటి ఈ గొడవ ఏదీ గుర్తుండకూడదు, నన్ను చాలా ప్రేమగా చూసుకోవాలి అని అడిగట్ట. అలాగే నాయన మరొక వరం కూడా కోరుకో అన్నట్ట.
సమస్తమైనటువంటి ఉపనిషత్తుల సారము జ్ఞానము వేద వేదాంగాలు నాకు రావాలి అని అడిగాట. అలాగే నాయన అన్నట్ట. మరొకటి కోరుకో అంటే, నాకు ఈ సృష్టి రహస్యం తెలిసేటట్టుగా చేయండి, సృష్టి రహస్యాన్ని నాకు చెప్పండి, ఎక్కడి నుండి వస్తున్నది, ఎక్కడికి వెళ్తున్నది, ఏమిటి అని అడిగాట. అది అడవగాక అది తెలుసుకోవాలంటే సామాన్యులకు అది సాధ్యం కాదు. ఎంతో వైరాగ్యం కలిగి జ్ఞానం కలిగి ఆ జ్ఞానస్థితి చేరుకున్నటువంటి వ్యక్తులకే సృష్టి రహస్యం తెలుసుకోవటం అనేటువంటిది వాళ్ళకు అర్హత లభిస్తుంది. అది తప్ప ఇంకేదన్నా కోరుకో నేను అనుగ్రహిస్తాను అంటే, కాదు కాదు, నాకు ఆ సృష్టి రహస్యమే తెలుసుకోవాలని ఉన్నది, నన్ను అనుగ్రహించండి అని యమధర్మరాజుని అడిగాట. ఆ బాలుడిలో ఉన్నటువంటి శ్రద్ధని భక్తిని అప్పుడప్పుడే వికసిస్తున్నటువంటి ఆ జ్ఞానశక్తిని చూసినటువంటి యమధర్మరాజు చెప్పాట, సమస్త సృష్టి కూడా ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం నుండే వస్తున్నది, తిరిగి ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపంలోనే లయమవుతున్నది అని చెప్పి మనకి కఠోపనిషత్తులో కనిపిస్తున్నది. అంటే ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపిణి మరెవరో కాదు, లలితాదేవే. ఈ సమస్త సృష్టి యొక్క రహస్యము కూడాను ఆమెలోనే ఇమిడి ఉన్నది అనేది ఈ నామంలో మనకి కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం విశ్వగర్భాయై నమః అని చెప్పి చేయొచ్చు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే సృష్టి రహస్యాన్ని తెలుసుకోవచ్చు, దానికి కావలసినటువంటి జ్ఞానస్థితి ఏదైతే ఉన్నదో అది పొందవచ్చు, ఆ అనంత పరబ్రహ్మ చైతన్య స్వరూపాన్ని తత్వాన్ని తెలుసుకోవచ్చు, తెలుసుకున్న తర్వాత చేరుకోవచ్చు. పరబ్రహ్మ చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవటము, వేదస్వరూపంగా తెలుసుకోవటము, వేదాంత ధోరణిలో ఉండటము, వైరాగ్య స్థితి పొందటము అంటే పుస్తకాల్లో చదువుకొని లేదా వేదాంత చర్చలు గోష్ఠులు తెలుసుకొని విషయాన్ని తెలుసుకుంటే ఆ స్థితికి చేరుకున్నట్టుగా కాదు, దాన్ని అనుభవించగలగాలి, ఆ అనుభవపూర్వకంగా తెలుసుకోగలగాలి, ఆ జ్ఞాన వైరాగ్య స్థితిని పొందగలగాలి, ఆ బ్రహ్మస్థితిని చేరుకోవాలి. అప్పుడే ఈ సమస్త సృష్టికి కూడా సంబంధించినటువంటి రహస్యాలు కానీ ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపానికి చేరువవటం కానీ జరుగుతున్నది. అది ఎలా లభిస్తుంది అంటే జ్ఞానాన్ని సంపాదించడం వల్ల వస్తుంది, తపస్సు చేయటం వల్ల వస్తుంది. ఎటువంటి తపస్సు అంటే ఆ పరమేశ్వరి పాదపద్మములను ఆశ్రయించండి, ఆమె ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపిణి కాబట్టి అని మనకి లలిత సహస్రనామాల్లో కనిపిస్తూ ఉన్నది. అమ్మవారికి సంబంధించినటువంటి మరిన్ని రహస్య నామ మంత్ర విశేషాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి. నారాయణ నారాయణ.